ఎన్నికలప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గత రెండు దఫాలుగా ఆ రెండు పార్టీలు కూడా ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాన్ లోకల్ లీడర్స్ అంతా కూడా కరీంనగర్ లో వాలిపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవిపాలు స్వీకరించిన ఇచ్చిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా గమనించి మీ అమూల్య మైత్రులను చేతికొట్టు ఓటు వేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు వేరాడ పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాక్ల పేరిట బాగుండరని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వైనాన్ని కూడా గమనించి మనం కోరుతున్నాం. 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు పేదవాడి గురించి పట్టించుకొని వీళ్ళు ఈ ప్రాంతంలో ఏటా 100 కోట్లు దేవాలకు ఇస్తామని ఇవ్వని వీళ్ళు, ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేస్తామని చేయని వీళ్ళు, శ్రీపాద ప్రాజెక్టు నెలపెల్లి నుంచి సాగునీటి ప్రాజెక్టు, మరిపెల్లి ప్రాజెక్టు వేయలేరు, ఆశీర్వాద ప్రాజెక్టు వేయలేరు, ఇరచేరు పట్టచేరు సరళ ప్రాజెక్టు వేయలేరు, కలిగూడ సోరు ప్రాజెక్టు వేయలేరు, ఎక్కడ కూడా ఎవరికి రైతులకు ఉపయోగపడి పనులు చేయలేని వీళ్ళు ఈరోజు ఎన్నికలకు వచ్చినట్టు మార్నింగ్ వాక్లకు వస్తుంది, ఎన్నికలు వచ్చినట్టు పెళ్లిళ్ళు పేళ్లకు వస్తుంది. వీళ్ళు కావాలా మనకని దయచేసి నియోజకవర్గ ప్రజలు కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈరోజు ప్రతి కార్యక్రమంలో వెంట ఉంటున్నటువంటి నాయకత్వం కూడా గమనించి మీ అమూల్యమైన నోట్ను కాంగ్రెస్ పార్టీకి గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రజానికి సందర్భం